ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశముతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో సినిమా చూడొచ్చా చూడకూడదా అన్న విషయం మీద కొంతమంది సహోదరులు క్లారిటీ ఇచ్చి ఆ సినిమా చూడొచ్చా చూడకూడదా అన్న సందర్భం మీద చాలా చక్కగా వివరణగా మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువ శాతం మనకు అందుబాటులో ఉంది, టీవీలు అందుబాటులో ఉన్నాయి, న్యూస్ మీడియాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికి వెళదామన్నా, ఏ ప్రాంతానికి వెళదామన్నా, ఏదైనా పని మీదకి వెళదామన్నా అనేకమైనటువంటి వాల్ పోస్టర్లో చూస్తున్నాం, అనేకమైన దృశ్యాలను చూస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక మనం ఒకవేళ తల తిప్పేసుకున్న కుదరనట్లుగా సమాజం అంతా కూడా చాలా వాల్ పోస్టర్లతో, చాలా వరకు సినిమా పోస్టర్లతో మనం మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ప్రియులారా, సినిమా అనేసరికి మూడు భాగాలుగా మనం దాన్ని విభజిస్తే సినిమాలో ఏ సింబల్ వేసినటువంటి కొన్ని చిత్రాలు ఉంటాయి. ఏ సింబల్ ఎందుకు వేస్తారా అంటే, ఇది ఒక భయంకరమైన సినిమా, ఇది ఒక సెక్స్ సినిమా, దీంట్లో అశ్లీలతమైనటువంటి పదజాలాలు, అశ్లీలతమైనటువంటి దృశ్యాలు అని వాళ్ళ ముందుగుండానే సింబల్ వేసి ఆ సినిమా వాల్ పోస్టర్ ముందు బయట పెడతారు. అప్పుడు అది ఆ భయంకరమైనటువంటి చిత్రం, దీన్ని చూడడం వలన మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది అని ఆలోచించి దాన్ని చూడకూడదు అని ఖండితంగా చెప్పచ్చు. ఇక విషయానికి వెళితే, ఇలాంటి సెక్స్ సినిమాలు, ఇలాంటి ఏ సింబల్ వేసినటువంటి సినిమాలు చూసి చెడిపోమని ఏ తండ్రి కూడా తన పిల్లలకు చెప్పడం, ఇది గమనించాలి. ఒక తండ్రి తన పిల్లలకు ఇదిగో ఈ సెక్స్ సినిమాలు చూడండి, ఈ భయంకరమైనటువంటి సినిమాలు చూడండి అని ఏ తండ్రి కూడా తన కుమారుడికి చెప్పడం, అలాంటిది ఒక సంఘ కాపరి, ఒక బోధకుడు అయినటువంటి వ్యక్తి తన సంఘానికి తండ్రి కంటే ఎక్కువ స్థానంలో ఉండి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి సెక్స్ సినిమాలు చూడమని, ఇలా ఏ సింబల్ ఉన్నటువంటి సినిమాలు చూడమని ఏ సేవకుడు చెప్పడు, అలా చెప్పినవాడు సేవకుడే కాదు, ఇది గమనించాలి. ఏమండి, అయితే చెప్పినటువంటి విషయాలను అపార్థమయ్యేటట్లుగా అదే చూడమన్నాడు అన్నట్లుగా మనం ఆ వ్యక్తిని టార్గెట్ చేయడానికి మనం ఎంత డవాలని చెప్పండి. అదే చూడమని మీతో చెప్పాడా? అది అలాంటి సినిమాలో చూసి చెడిపోమని చెప్పాడా? ఏమండి, అలాంటి సినిమాలో చూడవసి చెడిపోమని ఎక్కడా కూడా చెప్పినట్లుగా నాకు కనిపించలేదు. ఇక విషయంలోనికి మనం ప్రవేశిస్తే, సినిమా చూడొచ్చా చూడకూడదా చూడకూడదని బలగుది చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు, ఈరోజు మనం కొన్ని పాటలు రాస్తున్నాం. నేను చాలా పాటలు రాశాను, అలా కొన్ని పాటలు రాస్తున్నాం. ఈ పాటల్లో కొన్ని సినిమా దృశ్యాలు పెడుతున్నాం. ఇప్పుడు 10 కమిట్మెంట్స్ ఉంది. ఈ 10 కమిట్మెంట్స్ సినిమా చూసి చాలామంది ఆధ్యాత్మికంగా బలపడిన వాళ్ళు, చాలామంది ఆధ్యాత్మికంగా చాలా చక్కగా వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా కావచ్చు, లేదంటే ఒక జీసస్ సన్ ఆఫ్ గాడ్ సినిమా కావచ్చు, లేకపోతే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు. అలాంటివి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడతూ ఉంటుంది. ఈ దృశ్య రూపంలో చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము మనిషి మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటుంది. కనుక మనం చెప్పే బోధ కన్నా దృశ్య రూపకమైనవి చూపిస్తున్నప్పుడు వాళ్ళ మదిలో ఖచ్చితంగా అది ప్రింట్అవుట్ అయిపోయి ఆ భక్తి జీవితాన్ని అవలంబించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా దృశ్యమైన వాటిని చూపించి ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలను గురించి కూడా సినిమా అనేసరికి అవి కూడా వస్తాయి. మరి సినిమా అనేసరికి అవి కూడా వస్తాయి, అవి కూడా వస్తాయి. కనుక సినిమా అనేసరికి వేటిని చూడకూడదని బోధించిన మనము ఇవి మాత్రం చూడొచ్చు అని బోధించడానికి తగం కదా.
ఇవి మాత్రం చూడండి అని చెప్పడానికి సగం. సినిమా అనేసరికి ఆ చిత్రాలు ఉంటాయి, ఈ చిత్రాలు ఉంటాయి. కాబట్టి నిన్ను ఆధ్యాత్మికంగా నాశనం చేసేటువంటి ఏ దృశ్యాలు అయితే ఉన్నాయో, ఏ చిత్రాలు అయితే ఉన్నాయో, వాటిని విసర్జించండి, వాటిని విసర్జించండి. వాటిని మనకు ఆధ్యాత్మిక బలపరిచేవి కాదు, అవి అశ్లీలతతో కూడుకున్నటువంటి, అశ్లీలతమైనటువంటి పదజాలాలతో కూడుకున్నటువంటి వాటిని విసర్జించండి ఖచ్చితంగానే. అలాగైతే క్రైస్తవ సినిమాలు ఉన్నాయి కొన్ని. ఈ క్రైస్తవ సినిమాల్లో చాలా సినిమాలు, చాలా సినిమాలు, ఉదాహరణకు ఒక గ్రహం శ్రీని గారి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని మన భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో ఒక గ్రహం శ్రీని గారిని, ఆయన సేవా పరిచర్య ఎలా సేవను ప్రారంభించారు, ఆయన కుష్ఠరోగులకు ఎలా సువార్తను ప్రకటించారు, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఎంత కష్టపడ్డాడు, అవన్నీ వాస్తవాలను దృశ్య రూపంలో తీసుకువచ్చి దృశ్య రూపంలో చూపిస్తున్నటువంటి దాన్ని కూడా సినిమాయే అన్నారు కదా, సినిమాయే అన్నారు. మరి ఇవి ఖచ్చితంగా చూస్తే దీనివల్ల మన ఆధ్యాత్మిక జీవితం కూడా బలపడుతుంది. అంతవరకు ఎందుకండి, చాలామంది చర్చిల్లో, చాలా చర్చిల్లో గ్రహం శ్రీని గారి యొక్క ఫీచర్ కావచ్చు, లేకపోతే మన ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఫీచర్ కావచ్చు, కరుణామయుడు ఫీచర్ కావచ్చు, దయామయుడు ఫీచర్ కావచ్చు, అలాగే ఎన్నో సినిమాలు ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. సువార్త పరిచర్లో భాగంగా అనేక ప్రాంతాలకు తెరల మీద ఇగో ఇలాంటి చిత్రాలు వేసి, ఇదిగో ఈ యొక్క ఆధ్యాత్మిక చింతల్లో మీరు ఉండాలని ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్రలు చిత్రాలుగా వేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిదప్పుడు సినిమా అనేసరికి మనం ఒక కోణంలోనే ఆలోచించకూడదు, బాగా వినాలి, ఒక కోణంలోనే ఆలోచించకూడదు. ఏ సేవకుడు కూడా అశ్లీత చిత్రాలు చూసి చెడిపోమని ఎవరో చెప్పరు, కానీ అలాగే చెప్పాడు అన్నట్లుగా మనం మనుషుల యొక్క మెదడులను, మనుషుల యొక్క మైండ్ సెట్ని ఆయంపు తిప్పి మనం ఏదో గొప్ప సాధించామన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఇక ఒక విషయాన్ని బైబిల్లో మీకు మాట్లాడ చూపిస్తాను, బైబిల్లో ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3:1 చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, భ్రమలోకి ఎవడు తీసుకువెళ్ళిపోయాడు, సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా అన్నాడు. ఇది జాగ్రత్తగా వినండి, ఇక్కడ సిలువ వేయబడిన వాడైనట్లుగా, సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా అన్నాడు. ఆ గలతీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, ఇదిగో యేసుక్రీస్తు వారు సిలువి వేయబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో, యేసుక్రీస్తు కాలంలో సిలువి వేస్తున్నటువంటి ఆ సమయంలో మీరు ఎదురుగుండానే ఉండి చూశారు కదా, మీరు ఎదురుగుండానే ఉండి యథార్థమైనటువంటి ఆ దృశ్యాన్ని, యథార్థమైనటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మీరు చూశారు. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టడం చూశారు, యేసు ప్రభు వారిని ముళ్ళ కరగటం పెట్టడం చూశారు, యేసు ప్రభు వారిని రాళ్ళతో కొట్టడం చూశారు, యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు చెవులారా విన్నారు, మీరు దృశ్య రూపంలో చూశారు. ఈ దృశ్య రూపంలో చూశారు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎంత చూసినా మీరు, ఎంత చూసినటువంటి మీరు తొలగిపోయారు. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఆ సమయంలో చూసిన మీరు తొలగిపోయారు, అంటే చూసిన మీరు తొలగిపోయారు, విన్నవాడు మరింత తొలగిపోతాడు. చూసిన మీరే తొలగిపోయారంటే విన్నవాడు మరింత తొలగిపోతాడు కదా, అర్థమవుతుందా? విన్నవాడు మరింత తొలగిపోతాడా అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, చూసిన మీరు ఖచ్చితంగా మీ మనస్సులో యేసుక్రీస్తు గురించి ఒక ముద్ర వేసేసుకుంటారు, ఒక ముద్ర అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఏమండి, చూసిన దృశ్యాలను బట్టి. ఇక బైబుల్ చదువుతున్నప్పుడు కూడా, బైబుల్లో నిజంగా వాస్తవానికి మనం చదువుతున్నప్పుడు కూడా మనం యేసు ప్రభుని చూడకపోయినా, యేసుక్రీస్తు మాటలు మనం చెవులారా వినకపోయినా, యేసుక్రీస్తు ఉన్న కాలంలో మనం లేకపోయినా,
బైబుల్ చదువుతున్నప్పుడు నిజంగా మనం అక్కడ ఉన్నట్లుగానే యేసుక్రీస్తుతో ఉన్నట్లుగానే యేసుక్రీస్తు మాటలను మనం ధ్యానిస్తూ ఉంటాం. ఒకసారి మన మనస్సులో ఈ మాటలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, మన మనస్సులో కళ్ళు మూసుకున్న తర్వాత, దృశ్య రూపకంగా మనం యేసు ప్రభుతో కూడా ఉన్నట్లుగా మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అంటే ఆ కాలానికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నట్లుగా మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అలా బైబుల్ స్పష్టంగా చదివి, ఒక ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఫీచర్ కావచ్చు, ఒక బైబుల్ స్పష్టంగా చదివి ప్రతి దృశ్యాన్ని కూడా మన కళ్ళకు కట్టినట్లుగా చూపించటానికి, మన కళ్ళకు కట్టినట్లుగా మనం ఆకాలములో ఉండి స్వయంగా యేసు ప్రభువునే చూస్తున్నట్లుగా ఆ దృశ్యాలు చూపించటానికి ఒక డైరెక్టర్ చాలా కష్టపడతాడు, చాలా కష్టపడతాడు. ఏమండి, ఆ పాత్రకు సూట్ అయినటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాత్రకు సూట్ అయినటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ చిన్నది కూడా లోపం రాకుండా, ఎక్కడ చిన్నది కూడా అపార్థానికి దారి తీయకుండా అంత ఆధ్యాత్మికతలోనికి వెళ్ళిపోయేటట్లుగా దృశ్యీకరించి దాన్ని మన మధ్యలో పెడుతున్నప్పుడు అది కూడా సినిమా గనుక సినిమాలు చూడొద్దు అనకండి. సినిమాలు ఏవి చూడకూడదో ఏవి చూడాలో చెప్పండి. అర్థమైందా? ఏది చూడకూడదో చెప్పండి, ఏది చూడాలో చెప్పండి. నాకు తెలిసి విపిఆర్ గారు కూడా ఏది చూడకూడదో చెప్పాడు. ఇగో ఇవి చూడొద్దు మీరు, ఇవి చూడకూడదు మీరు, ఇలాంటివి చూడడం వలన మీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలుగుతుంది అని చెప్పాడు విపిఆర్ గారు. అలాగే ఇవి చూడండి, నాకు అవకాశం దొరికితే సినిమా థియేటర్కి వెళ్ళి మరీ చూస్తాననేసి చెప్పినప్పుడు నిజంగా మనసులు ఏది దాచుకోకుండా చక్కగా వివరించి చెప్పేశాడు. సినిమా థియేటర్కి వెళ్తాను అన్న తర్వాత ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకోలేదు, ఎందుకంటే మనసులో అనుకున్నాడు, అనుకున్నది డైరెక్ట్గా చెప్పాడు. నిజమే, ఒక దృశ్య రూపాన్ని చూడడానికి, ఒక దృశ్యాన్ని చూడడానికి నిజంగా ఇది ఎంత దోహదపడుతుందో, ఒక దృశ్యాన్ని చిత్రీకరించడానికి కూడా డైరెక్టర్లు అంతే కష్టపడతారు. కాబట్టి సినిమాల విషయానికి వచ్చేటప్పుడు చాయిస్ ఈజ్ ఎవర్ అన్నాడు. చాయిస్ ఈజ్ ఎవర్ అన్నాడు అంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఆన్ చేస్తాను. ఈ ఫేస్బుక్లో ఎవరి సోషల్ మీడియాలోనైనా మీరు చూడండి, ఇక్కడ ఎవరి సోషల్ మీడియాలోనైనా సరే మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఈ సోషల్ మీడియాలోని ఫేస్బుక్ను ఆన్ చేసి మీరు ఇలాగా ఒక్కొక్కటి ఇలా మనం ట్రోలింగ్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ ట్రోలింగ్ చేస్తుంటే ఏదో ఒక అశ్లీలితమైనది మన ఆత్మకు భంగం కలిగించేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఖచ్చితంగా కలిగి వస్తున్నటువంటి దాన్ని మనం ఏం చేస్తాం? అది టిక్ చేసి చూసి చెడిపోమని ఎవరో చెప్పరు. ఆ వచ్చిన దాన్ని ఏం చేయమంటున్నారో, ఆ వచ్చిన దాన్ని ముఖ్యంగా మీరు పక్క తోసేయండి, విసర్జించేయండి. మీరు అది ఆ వచ్చినటువంటి దాన్ని మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పక్కకు తోసేయండి అని చెప్పాడు. లేదు మేము చూస్తాము, అది కూడా చూస్తాము అంటే ఫేస్బుక్ వాడుతున్నారు చాలామంది సేవకులు ఈరోజు. ఫేస్బుక్ వాడుతున్నారు, యూట్యూబ్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, వాట్సాప్ వాడుతున్నారు, చాలావన్నీ సోషల్ మీడియాకు సంబంధించినవి ఎన్నో వాడుతున్నారు. మరి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మనం ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాలు మీరు ఈ ఫేస్బుక్ను ట్రోలింగ్ చేస్తారా ఉన్నారనుకోండి, ముందు కదుపుతూ ఉన్నారనుకోండి, ఏదో అశ్లీలతమైనటువంటి దృశ్యం కావచ్చు, ఏదో అశ్లీలతమైనటువంటి ఆ యొక్క ఫొటోస్ కావచ్చు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి, పక్కకు తీసేయాలి. దాన్ని పక్క తీసేసి చెడుని విసర్జించేసి మంచిని స్వీకరించాలని ఒక సోదరుడు చెప్పాడు. అలాగనుకుంటే ఈరోజు మరి ప్రతి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు, ఈ దృశ్యాలు చూస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం విసర్జించాలి ఖచ్చితంగానే, ప్రతిదాన్ని విసర్జించాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు సమాజంలో కొంతమంది చూస్తున్నారో, కొంతమంది గమనిస్తూ ఉంటారో, మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.